ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్, మన పొరుగు దేశమైన పాకిస్తాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటో కాదు, పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వారి దేశానికి ఏ ఒక్క పిఎం కూడా వారి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల పాటు పూర్తిగా పాలించలేకపోయారు. ఇక మరి ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ పిఎం అయినా వారి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల పాటు పాలిస్తారో లేదో ఫ్యూచర్లో చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 2, అవెంజర్స్లో థార్ రోల్లో యాక్ట్ చేసిన హాలీవుడ్ స్టార్ అయిన క్రిస్ హెమ్స్వర్త్కి మన ఇండియా అంటే చాలా ఇష్టమంట. దానితో తనకు పుట్టిన కూతురు పేరు ఇండియా అని పెట్టుకున్నాడు. అట్లుంటుంది మనతోని. ఫ్యాక్ట్ నెంబర్ 3, సాధారణంగా మీరు ఆపకుండా ఎన్ని పుషప్స్ని తీయగలరు? మహా అయితే 10 నుంచి 50 లోపు పుషప్స్ తీయగలరు కదా. కానీ 1980లో యోషిదా అనే వ్యక్తి ఆపకుండా 10,507 పుషప్స్ని తీశాడు. ఈ రికార్డ్ ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు. మేబీ ఈ రికార్డ్ని ఫ్యూచర్లో కూడా ఎవ్వరు బ్రేక్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ సిస్టమ్ ఏంటో మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే మీరు ఆపకుండా ఎన్ని పుషప్స్ తీయగలరో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే 9 to 10 పుషప్స్ని ఆపకుండా తీయగలను. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శవన్ కుమార్. తన భుజాలపై మోయబడుతున్న ఆమె తన తల్లి. తను అలా ఎందుకు మోస్తున్నాడు అంటే తన తల్లికి కళ్ళు లేక బాధపడుతూ శ్రవణ్తో ఒకరోజు ఈ విధంగా చెప్పిందంట. బాబు, నాకు మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించాలి అని ఉంది అని చెప్పి బాధపడిందంట. దానితో శ్రవణ్ తన తల్లి కోరికను ఎలా అయినా తీర్చాలని 20 సంవత్సరాల నుండి తన తల్లిని తన భుజాలపై మోస్తూ మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళ్తున్నాడు. సో ఈ ఫ్యాక్ట్ ఎలా ఉంది? ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇతని పేరు రాజీవ్ పటేల్. ఇతను బీహార్లోని ఒక రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ ఉంటాడు. అయితే రీసెంట్గా ఇతను అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా భిక్షాటన చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. అసలు ఇంతకు ఏం చేశాడు అంటే, తను కాలానికి అనుగుణంగా తన మెడలో ఒక క్యూఆర్ కోడ్ వేసుకుని మనీని డిజిటల్ పేమెంట్స్ ద్వారా తీసుకుంటున్నాడు. దానితో చాలామంది ఇంప్రెస్ అవ్వి తనకి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫ్యాక్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మహిళ వారి లైఫ్లో పడే పెయిన్ గురించి తెలుసుకుందాం. ఇక విషయంకి వస్తే, ప్రజెంట్ ఫుడ్ ప్రభావం వల్ల ఒక అమ్మాయి యావరేజ్గా 10 నుంచి 14 సంవత్సరాల మధ్య పెద్ద మనిషి అవుతుంది కదా. అయితే అలా పెద్ద మనిషి అవ్విన అమ్మాయికి మంత్లీ 5 to 7 డేస్ ఒక పీరియడ్ వస్తుంది. అలా పీరియడ్ వచ్చిన మంత్ ఆమె బ్లీడింగ్ అవుతూ స్టమక్ పెయిన్తో ఎంతో నరకం అనుభవిస్తుంది. అలా ఒక అమ్మాయి యావరేజ్గా 50 ఇయర్స్ బ్రతుకుతుంది అనుకుంటే వారికి 444 పీరియడ్స్ వస్తాయి. ఇలా చూస్తే ఒక మహిళ వారి లైఫ్ మొత్తం మీద 8.5 సంవత్సరాల పాటు బ్లీడింగ్ అవుతూ ఎంతో బాధను అనుభవిస్తూ నరకాన్ని చూస్తుంది. అయినా సరే ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ఇలా ఎన్నో సంబంధాలతో ఒక మహిళ పురుషుడికి అనుగుణంగా నడుచుకుంటుంది. సో రెస్పెక్ట్ ఉమెన్. ఫ్యాక్ట్ నెంబర్ 7, నేను ఇప్పుడు చెప్పే సంఘటన 1988 ఏప్రిల్ 28న 24,000 అడుగుల ఎత్తులో జరిగింది. అది ఏంటి అంటే, అలోహా ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ జట్టులో ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణిస్తూ ఉండగా ఆ ప్లేన్కి ఒక హోల్ పడి దాని ద్వారా గాలి లోపలికి వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఉండగా ఆ ప్లేన్ అనేది కొద్ది కొద్దిగా ముక్కల రూపంలో ఇరిగిపోయింది. అప్పుడు వారంతా చాలా భయంతో ఉన్నారు. అప్పుడు పైలట్స్ ఆ ప్లేన్ని సేఫ్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, 2017లో అమెరికన్ గారు యాక్ట్ చేసిన దంగల్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సంవత్సరంలో అమెరికన్ గారు ఆ దంగల్ మూవీని పాకిస్తాన్లో రిలీజ్ చేయడానికి అంగీకరించలేదంట. దానితో వారికి ఆ డిసిషన్ వల్ల అప్రాక్సిమేట్గా 10 నుంచి 12 కోట్ల వరకు నష్టం కలిగిందంట. అసలు ఎందుకని పాకిస్తాన్లో రిలీజ్ చేయడానికి అమెరికన్ గారు నిరాకరించారంటే, పాకిస్తాన్ సెన్సార్ వాళ్ళు ఆ మూవీలో ఉన్న మన ఇండియన్ నేషనల్ యాంథమ్ వచ్చే సీన్ని కట్ చేయండి అని చెప్పారంట. దానితో అమెరికన్ గారికి కోపం వచ్చి మన దేశం మీద ఉన్న గౌరవంతో డబ్బు కన్నా వ్యాల్యూసే ముఖ్యమని చెప్పి పాకిస్తాన్లో రిలీజ్ చేయడానికి అంగీకరించలేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు కోర్టులో చూస్తే న్యాయమూర్తులు ఖైదీలకు మరణశిక్షను విధించిన తర్వాత వారి పెన్నుముక్కును విరిచేయడం చూసే ఉంటారు కదా. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు విరిచేస్తారంటే, ఆ పెన్ను ఒకరి జీవితానికి ముగింపు పలికినట్టు దానివల్ల ఇంకా ఎవరి జీవితానికి ముగింపు కలగకూడదు అని అలా ఆ పెన్నుముక్కును విరిచేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 10,
కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అవ్వి ఎంత హంగామా చేస్తుందో స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. దీన్ని ఉజ్వల్ కులకర్ణి ప్రూవ్ చేశాడనే చెప్పాలి. ఇతని వయసు 19 సంవత్సరాలు, కానీ ఇతను మనలో ఎంతోమందికి ఇష్టమైన కేజీఎఫ్ 2కి ఎడిటర్గా వర్క్ చేశాడు. మీరు అనుకోవచ్చు 19 అనేది చాలా చిన్న వయసు ఏం కాదని, కానీ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో 19 ఇయర్స్లోనే ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అయిన కేజీఎఫ్ 2కి వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంతకీ మీరు కేజీఎఫ్ మూవీని చూసారా? చూస్తే తన ఎడిటింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒక రీసెంట్ స్టడీలో ఏమని తెలిసిందంటే, ఈ ప్రపంచంలో ఉన్న 80% పైగా ప్రజలు ఇప్పటి వరకు ఫ్లైట్ని ఎక్కలేదంట. మీరు ఇంతకు ఎప్పుడైనా ఫ్లైట్ని ఎక్కారా? నేనైతే ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాను. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఫ్యూచర్లో మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.